మనం మన డైలీ లైఫ్లో ఎన్నో హిందూ ఆచారాలను పాటిస్తుంటాము, కానీ ఆ ఆచారాల వెనుక ఉన్న అసలు సైంటిఫిక్ రీజన్స్ అనేవి మనలో చాలామందికి తెలియదు. టెంపుల్కి వెళ్తే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి కొత్త పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ విషయం సైంటిఫిక్గా మనకందరికీ తెలిసిందే. కానీ గుడికి వెళ్ళడం అనేది ఈ మధ్య కాలం నుండి మొదలుపెట్టిందేమీ కాదు, పూర్వం మన పూర్వీకుల నుండి వాళ్ళు గుడికి వెళ్తున్నారు. అయితే ఈ సైంటిఫిక్ రీజన్ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి తర్వాత తరాలు వాళ్ళు పాటించాలి అనే ఉద్దేశంతో తరచూ గుడికి వెళ్ళాలి అని ఒక ఆచారాన్ని తీసుకువచ్చారు. దీంతో ఈ ట్రెడిషన్ని హిందువులందరూ పాటిస్తున్నారు. ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ తెలియని హిందూ ఆచారాలను మనం రెగ్యులర్గా పాటిస్తున్నాము. మరి ఆ హిందూ ట్రెడిషన్స్ వెనుక ఉన్న ఆ సైంటిఫిక్ రీజన్స్ ఏంటో తెలుసుకుంటుంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే అలాంటి కొన్ని హిందూ ఆచారాల వెనుక ఉన్న కొన్ని సైంటిఫిక్ రీజన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1, ప్రతి హిందువు తమ ఇంటి ముందు తప్పనిసరిగా ఒక తులసి చెట్టును పెంచుతాడు. ఎందుకు? ప్రాచీన కాలం నుండి హిందువులు తమ ఇంటి వద్ద ఉన్న తులసి చెట్టుకు పూజ చేయడం మనం చూసాము. ఇప్పటికీ అది ఆచరణలోనే ఉంది. అలా పూర్వం నుండి ఇప్పటి వరకు తులసి చెట్టుకు పూజ చేయడం వెనుక ఉన్న ఒక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఈ తులసి చెట్టు మన ఎన్విరాన్మెంట్లో ఉండే ఎకలాజికల్ బ్యాలెన్స్ను కాపాడుతుంది. రీసెంట్గా కొన్ని స్టడీస్ చెప్పిన దాని ప్రకారం ఈ భూమిపై ఉండే అన్ని చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను రిసీవ్ చేసుకుని ఓన్లీ ఆక్సిజన్ను రిలీజ్ చేస్తుంటే, ఈ తులసి చెట్టు మాత్రం ఆక్సిజన్తో పాటు ఓజోన్ని కూడా రిలీజ్ చేస్తుంది. దీని ద్వారా మన ఎన్విరాన్మెంట్ చాలా హెల్తీగా ఉంటుంది. అందువల్లనే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16 సెలబ్రేట్ చేసుకునే వరల్డ్ ఓజోన్ డే రోజున చాలా ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ పెద్ద ఎత్తున ఈ తులసి చెట్లను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాయి. అంతేకాదు, ఇది చాలా మెడికల్ యూజెస్ని అందిస్తుంది. దీని ఇంపార్టెన్స్ ఎక్కువగా ఆయుర్వేద మెడిసిన్స్లో ఉంటుంది. ఈ తులసి చెట్టు ఆకులను ఎక్కువగా ఫీవర్, దగ్గు, జలుబు అండ్ రెస్పిరేటరీ డిసార్డర్స్ నుండి కాపాడుకోవడానికి ఉపయోగిస్తుంటారు. 2, హిందువులు తమ ఇంట్లో పిల్లలు పుట్టగానే వారికి సూదితో చెవులకు రంధ్రాలు పెట్టి కమ్మలు కుడుతుంటారు. ఎందుకు? సాధారణంగా హిందువులు పిల్లలు పుట్టగానే చెవులకు కమ్మలు కుడుతుంటారు. యాక్చువల్గా ఇది ఒక సూది చికిత్స వంటిది. అంటే ఏంటి అనుకుంటున్నారా? అయితే వినండి. చెవులకు కమ్మలు కుట్టి వాటిని వేసుకోవడం ద్వారా వాళ్లకు ఆస్తమా వంటివి క్యూర్ అవుతాయి. ఈ ఆచారాన్ని ప్రస్తుతం చైనా ప్రజలు కూడా పాటిస్తున్నారు. కానీ మొదటగా ఈ ఆచారం మన హిందూ సాంప్రదాయంలోనే పుట్టింది. మనం బాగా గమనించినట్లయితే మన పురాతన హిందువులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెవులకు కమ్మలను ధరించి ఉంటారు. కానీ ఈ రోజుల్లో చాలామంది హిందువులు చెవులకు కమ్మలు ధరించడం మానేశారు. కనీసం చెవులకు కమ్మలు కుట్టిస్తారు అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. అయితే ఆడవాళ్ళు మాత్రం ప్రస్తుతం కమ్మలను ధరిస్తున్నారు. మరి చాలా తక్కువ మంది హిందూ పురుషులు ఇప్పటికీ కమ్మలను చెవులకు కుట్టించుకొని వేసుకుంటున్నారు. అయితే వారి సంఖ్య చాలా తక్కువ. ఈ సైంటిఫిక్ రీజన్స్ తెలియక చాలామంది ఈ హిందూ ఆచారాన్ని పాటించడం మానేశారు. కానీ మీలో ఎవరైనా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఆచారాన్ని పాటించి ముందు తరాల వాళ్ళకి తెలియచేసే ప్రయత్నం చేయండి. 3, హిందువులు పర్టికులర్గా కొన్ని చెట్లను మాత్రమే ఆదరించి మొక్కుతారు. ఎందుకు? కొన్ని సంవత్సరాల నుండి మనం గమనిస్తే హిందువులు అన్ని చెట్లను గౌరవించినప్పటికీ కొన్ని చెట్లను మాత్రం ప్రత్యేకంగా ఆదరిస్తూ వాటికి పూజలు వంటివి చేస్తుంటారు. హిందువులు అలా ఆదరించే చెట్లలో ఎక్కువగా రాగి చెట్టు మరియు మేడి చెట్టు ఉంటుంది. అయితే ఎందుకు వీటినే ఎక్కువగా ఆదరిస్తారు, దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, మిగిలిన అన్ని చెట్లలాగా ఈ రెండు చెట్లు రాత్రివేళ కార్బన్ డైఆక్సైడ్ను రిసీవ్ చేసి పగలు మాత్రం ఆక్సిజన్ను సప్లై చేయడం కాకుండా ఒక రోజులో 24 పూర్తిగా కేవలం ఆక్సిజన్ను మాత్రమే రిలీజ్ చేస్తాయి. అందుకే పూర్వం ప్రతి ఇంటి వద్ద ఒక రాగి చెట్టు ఉండేది. వీటిని మిగతా అన్ని చెట్లలాగా ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకువెళ్ళి పెంచలేము. వాటంతటగా అవే పెరగాల్సిందే. కాబట్టి ఈ చెట్లను కాపాడుకోవడం కోసం పూర్వం పెద్దలు వీటికి మాత్రమే ప్రత్యేక పూజలు చేసి పూజిస్తుండేవారు. అలా ఆ చెట్లను పూజించడం మన హిందూ సాంప్రదాయంగా మార్చారు. దాన్ని ఇప్పటికీ చాలా ఊర్లలో పాటిస్తున్నారు. కానీ క్రమంగా ఇలా చేయడం తగ్గిపోయి ఈ చెట్లు పళ్ళు ఇవ్వవు, వాటి కొయ్యలు పనిముట్లు మరియు ఇళ్లను తయారు చేసే వస్తువులలో ఉపయోగపడవు అనే ఉద్దేశంతో మూర్ఖులలాగా మనం వీటిని నరికేస్తున్నాము. ఈ చెట్లను కాపాడుకోవడంలో దీని వెనుక ఉన్న ఈ నిజం తెలిసిన తర్వాత కూడా వీటిని నరకడం మన మూర్ఖత్వం అవుతుంది. అందుకే ఈ మేడి చెట్టును స్వామి దత్తాత్రేయ గురువుతో పోలుస్తారు. ఎందుకంటే ఆయన ఎక్కువగా ఈ చెట్టు దగ్గర ధ్యానం చేస్తుండేవారు. ఆ టైంలో ఆహారం తగినంత తీసుకోకపోయినా కూడా ఈ చెట్టు రోజు మొత్తం సప్లై చేసే ఆక్సిజన్ ద్వారా ఎక్కువ సమయం ఆహారం లేకున్నా అలానే జీవించేందుకు సహకరిస్తుండేది. 4, హిందువులు వారంలో కొన్ని రోజులు మాత్రం మాంసం తినరు. ఎందుకు? మనం బాగా అబ్జర్వ్ చేస్తే మన పూర్వీకుల నుండి మనం ఆచరిస్తున్న గొప్ప ఆచారాలలో ఇది కూడా ఒకటి. పూర్వం నుండి చెప్పుకొస్తున్న మాటల ప్రకారం ఈ పర్టిక్యులర్ డేస్లో మనం మాంసం తినకూడదు అంటుంటారు.
ఆ రోజులు ఏంటంటే సోమవారం, గురువారం, శనివారం, అలానే కొన్ని పండుగ రోజులు అయినట్టి సంకష్టి చతుర్థి, అంగర్కి చతుర్థి, ఏకాదశి, అక్షయ తృతీయ, మరికొన్ని పవిత్రమైన రోజులు. అయితే ఈ పర్టికులర్ డేస్లలో తప్ప మిగిలిన రోజులలో మాంసం తినడం మన ఆచారం అని చెప్తుంటారు. అలానే జంతువులను చంపడం అనేది హిందూ మతం ప్రకారం ఒక పాపం కాబట్టి కనీసం వారంలో కొన్ని రోజులైనా ఆ పని చేయడం మానుకుంటారు అని, దానికోసం వారంలో ఈ కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రం మాంసం తినకూడదు అని పూర్వం పెద్దలు చెప్పేవారు. కానీ ఈ ఆచారంకు వెనుక ఉన్న అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మన శరీరంకు కావలసిన కొంత ఐరన్, విటమిన్ B12 మరియు కొన్ని విటల్ న్యూట్రిషన్స్ అనేవి ఈ మాంసం నుండి లభిస్తాయి. అయితే అది కొంత మాత్రం తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే మనిషి అనేవాడు ఒక యానిమల్ కాబట్టి మాంసంకు అడిక్ట్ అయ్యి దాన్ని ఎక్కువగా తినేస్తుంటాడు. అలా ఎక్కువగా మాంసం తినడం వల్ల ఉన్న ఆరోగ్యం కాస్త పోయి అనారోగ్యాన్ని తెచ్చుకుంటుంటారు. ఇలా ఎక్కువ మాంసం ప్రతిరోజు తినడం వల్ల పైల్స్, కిడ్నీ స్టోన్స్, క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ అటాక్ వంటి జబ్బులు తెచ్చుకుంటుంటారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ చేయడం కొరకు హిందూ మతంలో ఇటువంటి ఆచారాన్ని తీసుకొచ్చారు. అందులో సోమవారం శివుడిని పూజిస్తాం కాబట్టి ఆ రోజు తినకూడదు అని, గురువారం దత్తాత్రేయుడిని పూజిస్తాం కాబట్టి ఆ రోజు తినకూడదు అని, శనివారం హనుమంతుడికి పూజిస్తాం కాబట్టి ఆ రోజు తినకూడదు అని, దీన్ని కంట్రోల్ చేయడానికి ఇలా ఈ ఆచారాన్ని హిందువులు తీసుకొచ్చారు. 5, చేతులు జోడించి నమస్కారం చేస్తాము ఎందుకు? మన హిందూ సాంప్రదాయంలో ఒకరికొకరు చేతులు జోడించి నమస్కరించుకుంటుంటాము, దీన్నే మనం నమస్కారం అంటాము. అయితే ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఎదుటి వారిని చూసి నమస్కరిస్తామో అప్పుడు మన రెండు చేతులకు ఉన్న అన్ని వేళ్ళు ఒకదానితో ఒకటి టచ్ అయ్యి మన కళ్ళు, చెవులు, మెదడులో ఒక ప్రెజర్ క్రియేట్ అవుతుంది. అప్పుడు అవి యాక్టివ్గా మారి ఎదుటివారిని ఎక్కువ కాలం గుర్తించుకునేలా సహకరిస్తుంది. అలానే వారితో ఫిజికల్ కాంటాక్ట్ని దూరం చేస్తుంది. దానివల్ల ఒకరిలో ఉన్న జెమ్స్ మరొకరికి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుంది. 6, నేలపైన కూర్చొనే భోజనం చేస్తాము ఎందుకు? హిందూ ఆచారం ప్రకారం నేలపైన కూర్చొని భోజనం చేయడం అనేది కేవలం ఒక పని మాత్రమే కాదు, అలా కూర్చోవడం యోగాలోని ఆసనాలలో ప్రముఖ ఆసనమైన సుఖాసన్ని సూచిస్తుంది. ఈ సుఖాసన్ని జనరల్గా మనం యోగా ఆసనాలలో మాత్రం చూస్తుంటాము, కానీ ఇది పూర్వం నుండి ఆచరణలో ఉన్న ఒక హిందూ ట్రెడిషన్. ఇలా చేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే మనం ఎప్పుడైతే కాళ్ళు ముడుచుకొని కూర్చుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన కడుపు నుండి బ్రెయిన్కి డైజెషన్ చేయమని సిగ్నల్స్ వెళ్తాయి. దాని ద్వారా మనం తింటున్న ఫుడ్ డైజెస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.